నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్న? శ్రీనివాస్ అన్న. పట్టభద్రంలో ఓటుందా? ఉండదండి. ఈరోజు ప్రజెంట్ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉప ఎన్నిక జరుగుతూ ఉంది, దీన్ని మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మల్లన్నకి వేద్దామండి సార్. తనకే ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఒక ప్రశ్నించే గొంతు, నిరుద్యోగ సమస్యలు కానీ ప్రతి ఒక్కటి దాని మీద పోరాటం చేసిన వ్యక్తి, అణగారిన వర్గాల నుంచి కింది నుంచి వచ్చిన వ్యక్తి, ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి, ఆయనకే వేద్దామని డిసైడ్ అయినా. తను జీరో పాలిటిక్స్ లోకి అడుగు పెట్టారు, దీన్ని స్వాగతిస్తారు? 100% స్వాగతిస్తాం. ఓకే. ఎంత మెజార్టీతో గెలబోతున్నారు? మల్లన్న మెజారిటీ అంటే మల్లన్నే మెజారిటీగా, వేరే వాళ్ళకి డిపాజిట్ కూడా రావని ఫిక్స్ అయిపోయింది. తను అధికార పార్టీలో నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, రేపు నిరుద్యోగుల సమస్యల మీద గలమెత్తే అవకాశం ఉంది. 100% ఆయనకు నాలెడ్జ్ ఉన్నది చెప్పబట్టి ఆయననే డిసైడ్ అవుతున్నాం మేము ఓటు వేయాలని. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు నాగరాజ్ అన్న, మాది గుర్రంపూడి మండలం. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, అవునా? మీకు ఓటు ఉందా అండి? ఓటు ఉందన్నా. ఎవరికి వేయదలుచుకుంటున్నా? నేను తీర్మార్ మల్లన్న గారికి ఓటు వేయాలనుకుంటున్నా. దాదాపు గుర్రంపూడి మండలం తిరిగి మల్లన్న తరపు ప్రచారం చేయాలనుకుంటున్నా. ఎందుకు అంటే గత 10 ఏళ్ళుగా తీర్మార్ మల్లన్న ఈ అవినీతి పాలన పైన ప్రశ్నించే గొంతుకై బాగా ఫైట్ చేసిండు, ఎన్నో కేసులు పెట్టిండు. కేసులు పెట్టినప్పుడు కూడా తీర్మానం వల్ల జైలుకు పోయినప్పుడు జైలుకు పోయినా నేను కూడా ఆయనతో పాటు ఆయన నల్గొండ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు కూడా నాకు మళ్ళీ కలవడం జరిగింది. కలవడం జరిగి అన్న నువ్వు జైల్లో పోతున్నావు, నేను జైల్లో పెట్టినప్పుడు కూడా ప్రతి ఇంట్లో ఒక తీర్మానం వల్ల వస్తాడు, ఒక ప్రశ్నించే ప్రతి ఇంట్లో నేను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక యువత అంతా నిన్ను నీ తరపున మేమున్నామని చెప్పేసి కూడా అప్పుడు మల్లన్నకి మద్దతుగా నిలవడం జరిగింది. మరి ఇప్పుడు ఒక మంచి అవకాశం, గతంలో కూడా పోటీ చేశాడు, ఇండిపెండెంట్గా చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల మేధావులు చాలామంది పోటీ చేయడం వల్ల తీర్మార్ మల్లన్న కొంచెం వెనక భాగంలో పడిన ఆయన కూడా నైతికంగా గత ఎన్నికల్లో కూడా తీర్మార్ మల్లన్న గెలిచినట్టే. కానీ ఇప్పుడు ఒక అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు, అధికార పార్టీ పరంగా కూడా పోటీ చేస్తున్నాడు కాబట్టి అధికార పార్టీతో సహా మరి ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా పట్టభద్రుల గళాన్ని ఆ చట్టసభలో వినిపించే అవకాశం కూడా ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరి అన్ని రంగాల సమాజం పైన మల్లన్న ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి తీర్మార్ మల్లన్న ఉన్నటువంటి పట్టభద్రులు 80% ఓట్లతోని భారీ మేరతో గెలుస్తాడన్నా. కాబట్టి నేనేం కాదు, మాలాంటి యువత అందరం కూడా మేము ఇప్పటికే గత నెల మల్లన్నకి ఎప్పుడైతే తీర్మానం మళ్ళీ నామినేషన్ వేసిండో అప్పటి నుంచి కూడా మేము యువతంతా తిరుగుతున్నాం, గ్రామాల్లో తిరుగుతున్నాం. ఖచ్చితంగా ఈసారి మల్లన్నకి గెలిపించాలి, ఒక ప్రశ్నించే గొంతుకకు అవకాశం వచ్చింది. మనం ఆ ప్రశ్నించే గొంతుకని చట్టసభలోకి పంపితే మనకి తెలంగాణ సమాజం అంతా కూడా లాభం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా 100కి 100 పాలు పట్టభద్రులంతా కూడా తీర్మానం మల్లన్నకి పట్టం కట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నాను. గుర్రంపూడి మండల పట్టభద్రులతో ఈరోజు ఉన్నాము. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? తగుల సర్వయ్య. నేను గుర్రంపూడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. ఓకే అండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నారు కదా? అవునండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తాం. తనకే ఎందుకు చేయాలనుకుంటున్నారు? అతను ప్రజల పక్షాన ప్రశ్నించే ఏ అధికారిని అయినా కూడా నిలదీసి మాట్లాడగలిగే అంత శక్తి ఉన్నాడు. అందువలన అతనికి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చాం. ఎంత మెజార్టీతో గెలుస్తుంది? దాదాపు 70% మెజార్టీతో గెలుస్తుంది. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? వెంకటరెడ్డి. ఓకే. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, బై ఎలక్షన్, ఇందులో మీరు ఎవరికి ఓటు వేయదలుచుకుంటున్నారు? తీర్మార్ మల్లన్నకి. మీరు పూర్తిగా తీర్మార్ మల్లన్నకి మద్దతు? ఓకే. ఓకే. మీ గుర్రంపూడి మండలంలో ఎంత మెజార్టీ రాగలుగుతారు? గుర్రంపూడి మండలం 70% వస్తాయి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పనా? మీ పేరన్నా? నా పేరు ఉడ విజయ కుమార్ అన్న. మాది వేంపాడు గ్రామం, నిడ్మనూరు మండలం, నార్జన్ సాగర్ నియోజకవర్గం. మాది పట్టభద్రలు ఓటుందన్నా. మాది బీటెక్ 2009 కంప్లీట్ అయింది, ఎంటెక్ 2011 కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి. ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, ఎమ్మెల్సీ గారి. అవును. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్ల ఎన్నికలలో ఇప్పుడు మల్లన్న లాస్ట్ టైం చేసిండు, ఈ టైం చేసిండు, ఒక ప్రశ్నించే గొంతు కావాలి ఇప్పుడు. కాబట్టి మేము మల్లన్నకి వేద్దామని అనుకుంటున్నాం. అతనికి ఎందుకు వేయాలనుకుంటున్నాం? అతను సమస్యలు ఏ సమస్య కానీ నిరుద్యోగుల సమస్య లేవనెత్తి ఫస్ట్ చూపించిందే, ప్రజలకి చైతన్య పరిచిందే మల్లన్న. రేపు ఆయనను గెలిపించుకుంటే మండలంలో కూడా మా సమస్యలు బయటికి తీసుకొచ్చి మాకు ఒక న్యాయం చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. కాబట్టి మల్లన్నకి మేము ఓటేద్దాం అనుకుంటున్నాం. ఓకే అండి. నిన్న తను ఎమ్మెల్సీ నామినేషన్ వేసే ముందు తనకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి రాసిచ్చి అతను జీరో పాలిటిక్స్లోకి వచ్చారు, దీన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తూ ఉన్నారు? ఇప్పుడున్న ఎమ్మెల్యేగా ఓటింగ్ పోటింగ్ చేసినప్పుడు కూడా ఉన్న ఆస్తులు మొత్తం ఇచ్చేసి ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలని అనుకున్నాడు. ఆయన ఏ మాట అయితే చెప్పిండో ఆ మాట కట్టుబడి ఆయన ఆస్తులన్నీ
పెట్టి ఇచ్చినాకనే కాంగ్రెస్ పార్టీకి రాసి ఇచ్చిన తర్వాతకనే పోటీ చేయడం జరిగింది. ఆయనలో ఆ నిజాయితీ ఉన్నది కాబట్టి మనం ఖచ్చితంగా మేము బిలీవ్ చేస్తున్నాం, ఆయన కోటేద్దాం అని అనుకుంటున్నాం. ఈసారి ఎంత మెజార్టీతో గెలవబోతుంది మల్లన్నకి? మెజారిటీ అనేది మనం కాదు, కానీ ఇప్పుడు ఆయనకి పోటీగా ఉన్నటోళ్ళు అసలు మనం ఊహించుకోవడానికి కూడా వాళ్ళు పోటీలో ఉండేటోళ్ళు కాదు. ఒక ఆయన అటు ఇటు మారకుండా వచ్చేట ఆయన, ఒక ఆయన ఇటు పెట్టాను, వాళ్ళు గుర్తింపు పొందిన వాళ్ళు కాదు. ఆయన మల్లన్నకి పోటీ అని కూడా మనం భ్రమ. కనీసం డిపాజిట్ కూడా, డిపాజిట్ వాళ్ళు అసలు ఇదే ఇప్పుడు ఒక్క నిమిషం నిరుద్యోగుల గురించే, ఉద్యోగాల గురించే, ప్రభుత్వం చేసే తప్పుల గురించి ఏ దాని గురించి కూడా ఎత్తి చూపింది లేదు. మల్లన్న ఇప్పుడు నేను ఒక చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ అనుకునే బదులు ఏ పార్టీ అయినా సరే రేపు నాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నిరుద్యోగులకు కానీ ఇప్పుడు మన విద్యకు కానీ ఎలాంటిది ఒక నష్టపరిహారం చేసే కార్యక్రమం తీసుకున్నా కానీ మల్లన్న ఖచ్చితంగా వెదిరించి నిలబడతాడని ఒకటి నేను నమ్ముతున్నాను. పార్టీకి అతీతంగా నేను ఓటేద్దామని అనుకునేది అందుకోసం నేను